అమ్మా బ్లెస్సీ ఒకటి. వినిపిస్తుందా మీకు? వినిపిస్తే ఒక థమ్స్ అప్ చూపించండి. బ్లెస్సీ ఓకే. బ్లెస్సీ ఓకే అమ్మా. బ్లెస్సీ సరే, పొజిషన్ స్కేల్ పండి చేద్దాం అమ్మా. బ్లెస్సీ బ్లెస్సీ అంకుల్ సిరి సుష్మా అన్మ్యూట్ చేయండి అంకుల్ సార్. ఓకే 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 రైట్ ఓకే పిల్లలు అందరికి ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్. ఓకే యాక్షన్ సాంగ్స్ ఎంత మంది రెడీగా ఉన్నారు? మొత్తం ఇప్పుడు వరకు నేర్చుకున్నవన్నీ ఒక్కసారి యాక్షన్ సాంగ్ అందరు రెడీ అయితే ఓ ఎస్ ఎస్ జి అని చెప్పాలి. అందరూ యాక్షన్ చేయాలి. నేను చూస్తున్నాను పిల్లలు చాలా మంది యాక్షన్ చేయట్లేదు. మరి యాక్షన్ సాంగ్స్ అంటే అందరికి ఇష్టమే కదా, మరి ఎందుకు చేయట్లేదు? ఈరోజు చేస్తారు కదా అందరూ. ఓకే మరి అందరు నించోవాలి. ఫస్ట్ ఇషు గాకి సునీలకి నేర్పించింది కదా, ఇషు గాకి సునీలకి నేర్పించింది కదా, ఆ సాంగ్ చేద్దాం ఈరోజు. ఓకేనా? రెడీ? అందరికి నా వాయిస్ క్లియర్ గా ఉందా? క్లియర్ గా ఉంటే అందరు నాకు థమ్స్ అప్ చెప్పాలి. అందరూ థమ్స్ అప్. ఓకే మన్ మన్ పంటి ఇషు షుగర్ కే
సుష్మా, నీవు డైరెక్ట్ గా కూడా సాంగ్ ప్లే చేయొచ్చు. ఎలా అంటే షేర్ స్క్రీన్ లోకి వెళ్ళి అడ్వాన్స్ లోకి వెళ్ళాలి. ఉందా డైరెక్ట్ గా నువ్వు అడ్వాన్స్ లో మ్యూజిక్ ఆర్ కంప్యూటర్ సౌండ్ ఓన్లీ అని ఉంటే అప్పుడు ఏంటంటే అది ప్లే అవుతుంది అనమాట. అక్కడ నుంచి అంటే నువ్వు ఒక డైరెక్ట్ గా ఒక ట్రాక్ ని ప్లే చేయొచ్చు. ఏమా రైట్ ఓకే క్యారీ ఆన్. ఎస్ అమ్మా. ఓకే ఓ దేవా మన్నే తీసి సాంగ్ ఇప్పుడు నేర్చుకు యాక్షన్ సాంగ్ చేద్దాము. అందరు రెడీగా ఉన్నారా? ఓకే యాక్షన్స్. చటగా నన్నే చేసావా ఓ బల్లె 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయ నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయ నీకే చేస్తాను. చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా ఓ బల్లె 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే
చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నా కిచ్చుటయే గొప్పగా ఉన్నదయా, జీవాత్మ నాలో నింపగనే జీవికనై తినయా. నీ రూపం నా కిచ్చుటయే గొప్పగా ఉన్నదయా, జీవాత్మ నాలో నింపగనే జీవికనై తినయా. బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా చేశాము. బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా, హల్లెలూయా నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా, హల్లెలూయా నీకే చేస్తాను. ఓకే, సిరి సుష్మా, స్క్రీన్ షేర్ స్టాప్ చేసాయి. ఓకే అంకుల్. ఓకే, ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా నువ్వు చిన్నగా కనబడేటప్పుడు అది పెద్దగా చేసుకొని నేర్పించావు పిల్లలకి, అది చెప్పు. నా బొమ్మ చిన్నగా ఉంటే దాన్ని ముట్టుకుంటే పెద్దగా కనిపిస్తుంది అని చెప్పి మరొకసారి అందరూ అడుగు, అలా చేశా లేదు? ఓకే పిల్లలు, అందరికి నేను కనబడుతున్నానా? ఇంతగా కనబడుతున్నాను, ఇంత కనబడుతున్నానా? ఓకే, మరి చిన్నగా కనపడిన వాళ్ళందరూ దాని మీద క్లిక్ చేస్తే మొత్తం స్క్రీన్ అంతా నేను కనబడతాను, నా బొమ్మ కనబడుతుంది, అందరికి నా ఫేస్ కనబడుతుందా, నేను చేసే యాక్షన్స్ కనబడుతున్నాయా? ఓకే వెరీ గుడ్. అయితే నెక్స్ట్ సిరి సుష్మా, ఇంకోటి ఏంటంటే అసలు యాక్చువల్గా అదంతా షేర్ చేయకుండానే ఒక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు షేర్ స్క్రీన్ నొక్కు. ఓకే అంకుల్. షేర్ స్క్రీన్ లో షేర్ కంప్యూటర్ సౌండ్ అని ఉంటుంది కార్నర్ లో, అది ప్రెస్ చేయి, టిక్ పెట్టు. పెట్టాను అంకుల్. పెట్టావు కదా, తర్వాత అడ్వాన్స్ లోకి వెళ్ళు. అడ్వాన్స్ లో మ్యూజిక్ ఆర్ కంప్యూటర్ సౌండ్ ఓన్లీ అని ఉంటుంది చూడు, అది ప్రెస్ చేయి. అది ప్రెస్ చేస్తే అప్పుడు ఏంటో అవుతుందంటే మొత్తం ఫైల్ అంతా కనిపించదు అనమాట. కేవలం నువ్వు ప్లే చేసిందే వినపడుతుంటే నువ్వు ఫుల్ గా కనిపిస్తుంటా ఉంట. నెక్స్ట్ టైం అలా చేద్దాం, నెక్స్ట్ టైం అలా చేద్దాం. ఓకే నెక్స్ట్, ఓకే క్యారీ ఆన్ విత్ యువర్ ప్రోగ్రామ్. స్టాప్ షేరింగ్, ఒకవేళ పాట ఏమి వినిపించకపోతే స్టాప్ షేరింగ్ కట్టేయమ్మా. ఓకే అంకుల్. ఓకే, అందరికి పదాజ్ఞలు గుర్తున్నాయా? టెన్ కమాండ్మెంట్ సాంగ్స్ సాంగ్ నేర్చుకున్నాం, గుర్తుంది అందరికి? ఎంతమందికి గుర్తుంది హ్యాండ్ రేస్ చేయాలి? ఓకే, అందరికి గుర్తుంది కదా. అయితే మళ్ళీ ఇంకొకసారి యాక్షన్ చేద్దామా? అందరు రెడీగా ఉన్నారా? అమ్మా ఒక పని చేద్దాం, ఆ పాట నేను దీంట్లో వేస్తాను. ఆ పాట వేస్తుంటే ఆ పాటకి నువ్వు చెప్తా ఉండు, టెన్ కమాండ్మెంట్స్ కదా. ఒక నిమిషం, అందాక ఏదైనా మాట్లాడుతున్నా చెప్తాను, అందా మాట్లాడుతుంది. ఓకే పిల్లలు, మరి ఇప్పుడు మీకు ఈ రోజు మనం ఇప్పటి వరకు నిన్నటి వరకు 5 సాంగ్స్ నేర్చుకున్నాం కదా. ఏవేం సాంగ్స్? ఓ దేవం అన్నే తీసి, కష్టాలలో, టెన్ కమాండ్మెంట్స్, ఆవగింజంతా, ఈ శిశు గాకే. ఈ 5 సాంగ్స్ పై ఏది బాగా నచ్చింది అందరికి? ఓకే నేను చెప్తాను ఎంతమందికి ఏది నచ్చిందో, నాకు హ్యాండ్ రేస్ చేయడం కానీ థమ్స్ అప్ కానీ చెప్పండి. ఓకే, ఈ శిశు గాకే ఎంతమందికి నచ్చింది? వావ్. నెక్స్ట్ ఇంకేంటి? ఓ దేవం అన్నే తీసి. ఓకే, మెజారిటీ ఓ దేవం అన్నే తీసి సాంగ్ కే ఉంది. మరి 10 కమాండ్మెంట్స్ ఎంతమందికి నచ్చింది? 10 కమాండ్మెంట్స్ కూడా అందరికి నచ్చిందా? అంటే అందరికి అన్ని సాంగ్స్ నచ్చాయా? అన్ని సాంగ్స్ నచ్చాయి పిల్లలు. ఓకే, మరి నెక్స్ట్ మనం 10 కమాండ్మెంట్స్ అంకుల్ లో వీడియో వేస్తారు, ఆ వీడియో చూద్దాం. ఓకేనా? తర్వాత అమ్మా ఎవరైనా ఫోన్ నిలువుగా పెట్టుకుంటే అడ్డుగా పెట్టుకోమని చెప్పండి. ఓకే అంకుల్. క్యారెల్, నీ ఫోన్ ని ఇలా రివర్స్ చేయనానా, అంటే ఇలా ఫ్లిప్ చేయి. ఓకే నెక్స్ట్. ఓకే, ఇంకెవరైనా పేర్లు మార్చుకోకపోతే మార్చుకోమని చెప్పండి అమ్మా. ఓకే అంకుల్. మోటో G5S ప్లస్ అని ఉంది, ఎవరినానా అది?
అది పేరు మార్చుకోమని చెప్పు. మీ నేమ్ అక్కడ మీ పిల్లల నేమ్ కానీ లేకపోతే రీనేమ్ చేయండి. పార్టిసిపెంట్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద టచ్ చేస్తే పార్టిసిపెంట్స్ అని ఉంటది, దాని మీద క్లిక్ చేస్తే మీ నేమ్ కనపడుతుంది. ఆ నేమ్ మీద ట్యాప్ చేస్తే రీనేమ్ అని వస్తుంది, మీ నేమ్ పెట్టండి. ఓకే మా పాట స్టార్ట్ చేసేస్తున్నామా చైనా? అంకుల్ సౌండ్ అమ్మా వినబట్టేదమ్మా? కొంచెం లౌడ్ గా అంకుల్, చాలా స్లోగా వినపడుతుంది. స్లోగా వినిపిస్తుందా? చూస్తానమ్మా. అంటే యాక్చువల్ గా కంప్యూటర్ సౌండ్ అదే. ఓకే, ఆడియో సెట్టింగ్స్. పది ఆజ్ఞలు ఉన్నాయి 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 ఉన్నాయి. వేరొక దేవుడు ఉండకూడదు, వెనబడితే అందరూ తమసత్ అయినా పూజింపకూడదు. నామమును పలుకకూడదు ఆ రోజు. అమ్మ మొదటి నుంచి అయినా మొదటి నుంచి వస్తా, నువ్వు యాక్షన్స్ నేర్పించాయి. ఓకే, పది ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో, పది ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. నాలుగేమో దేవుని గూర్చి, ఆరేమో మనుషుల గూర్చి. నాలుగేమో దేవుని గూర్చి, ఆరేమో మనుషుల గూర్చి. పది ఆజ్ఞలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, విగ్రహాలు ఏవైనా పూజింపకూడదు, వ్యర్థముగా నా నామమును పలుకకూడదు. ఆ రోజును పనిచేశాక ఆరాధించాలి. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, విగ్రహాలు ఏవైనా పూజింపకూడదు, వ్యర్థముగా నా నామమును పలుకకూడదు. ఆ రోజులు పనిచేశాక ఆరాధించాలి. పది ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో, పది ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. నాలుగేమో దేవుని గూర్చి, ఆరేమో మనుషుల గూర్చి. నాలుగేమో దేవుని గూర్చి, ఆరేమో మనుషుల గూర్చి. పది ఆజ్ఞలు ఉన్నాయి 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 ఉన్నాయి. తల్లిదండ్రుల సన్మానించు, నరహత్యలు చేయకు, వ్యభిచరింపకూడదు, దొంగతనం కూడదు. పొరుగువానిపై చెప్పకు అబద్ధ సాక్ష్యము, పొరుగువానిదేవి ఆశింపకూడదు. తల్లిదండ్రుల సన్మానించు, నరహత్యలు చేయకు, వ్యభిచరింపకూడదు, దొంగతనం కూడదు. పొరుగువానిపై చెప్పకు అబద్ధ సాక్ష్యము, పొరుగువాని దేవి ఆశింపకూడదు. పది ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో, పది ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. నాలుగేమో దేవుని గూర్చి, ఆరేమో మనుషుల గూర్చి. నాలుగేమో దేవుని గూర్చి, ఆరేమో మనుషుల గూర్చి. పది ఆజ్ఞలు ఉన్నాయి 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 ఉన్నాయి. హల్లెలూయా హల్లెలూయా.
ఓకే పిల్లలు, నేను ఎప్పుడు చెప్తాను కదా మీకు, 1 2 3 అని. 1 అంటే ఏంటి? నీల్దాం, మోకాలు వేయడం, అందరూ మోకరించండి. 1 అనగానే అందరూ మోకరించాలి. 2 అనగానే హ్యాండ్స్ జాయిన్ చేయాలి, చేతులు జోడించాలి. 3 అనగానే ఏం చేయాలి? కళ్ళు మూయాలి. క్లోజ్ యువర్ ఐస్. అమ్మా నీరజ్ కా, ఓకే నీరజ్ ఏం చేయాలమ్మా? నీరజ్ ఏం చేస్తాడు? ఓకే ఓకే రైట్ అమ్మా. నీరజ్ ఓకే. హలో, అందరం కళ్ళు మూసుకుందాం. అక్క చెప్పినట్టు 1 2 3 అందరూ. ఇంకా చాలా మంది చూస్తున్నాం, 3 ఎవరు చేయట్లేదు మరి. ఇంకా చూస్తున్నా. ఓకే, దేవుని కొంచెంసేపు మనం ఆరాధించుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. స్తోత్రం 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 తండ్రి, హల్లెలూయా 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 తండ్రి. నాయన ఇంతవరకు తోడే ఉన్నది మీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఇంతవరకు తోడే ఉన్న తండ్రి, నేను మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన నాయన ప్రభా, నాయన మా అందరి కాచి తండ్రి, ఇట్టి రీతితో కాపాడినందుకు రీతిని బట్టి మీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి ఆరాధన ఉపజతి హే, ఆశీష్ దేఖో నీచే ఆతి హే. స్తుతి ఆరాధన ఉపజతి హే, ఆశీష్ దేఖో నీచే ఆతి హే. ప్రభు హమారా కితనా మహా, దేఖో హమసే కర్తా హే ప్యార్. ప్రభు హమారా కితనా మహా, దేఖో హమసే కర్తా హే ప్యార్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి ఆరాధన పరమునకే, ఆశీర్వాదము భువికే గున్. స్తుతి ఆరాధన పరమునకే, ఆశీర్వాదము భూమికే గున్. యేసు క్రీస్తు శక్తిమంతుడు, ఆయన మనలను ప్రేమించెను. ప్రభు హమారా కితన మహా, దేఖో హమసే కర్తా హే ప్యార్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి ఆరాధన పరమునకే, ఆశీర్వాదము నీచే అతి హే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకొని మోకరిద్దాం, దేవుని కొంచెంసేపు ఆరాధిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. అందరూ చేతులు ఎత్తి దేవుని కనపరుద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంతవరకు దేవుడు మనం కాచి కాపాడి రీతి బట్టి అందరూ దేవుని స్తోత్రం స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ర మహాప్రభు, మీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి. నేను ఇంతవరకు తోడే ఉండే తండ్రి, నేను మమ్మల్ని అందరినీ నడిపించావు ప్రభు, నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను బయట ఇంత భయంకరమైన పరిస్థితుల్లో తండ్రి మమ్మల్ని తండ్రి నన్ను ఇటు రీతిగా నేను మేము అందరూ ఉండడానికి తండ్రి, నేను కూడడానికి తండ్రి, నేను ప్రభు నేను ఈ యాప్లో మీరు ఇచ్చిన నేను ఈ రిసోర్స్ బట్టి మీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను ప్రతి ఒక్కరు తండ్రి నేను మిమ్మల్ని కనపరిచే రీతిగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్క చిన్న బిడ్డ తండ్రి నేను మిమ్మల్ని స్తుతించడానికి తండ్రి నేను సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు. స్తోత్రం తండ్రి, నేను ఇచ్చిన ఈ రిసోర్స్ బట్టి కూడా వందనాలు. స్తోత్రం తండ్రి, నేను ప్రతి ఒక్కరు ఆసక్తిగా వినడానికి తండ్రి నేను మీరే సహాయం చేయండి తండ్రి. కృప్తి చూపిస్తారని నమ్ముతున్నాను తండ్రి. నేను ప్రతి విషయంలోని తోడే ఉండడానికి తండ్రి నడిపిస్తారని నమ్ముతున్నాను తండ్రి. నేను మీరే సహాయం చేయండి, కృప్తి చూపించండి. ఈ ప్రార్థని పాత్రని చేర్చుకోమని యేసునామములు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరూ హల్లెలూయా చెప్తాం పిల్లలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవరు చెప్పట్లే అంకుల్? అమ్మా ప్రజలు అక్కడ అవునా? ఓకే
ప్రజలు అన్మ్యూట్ చేశాను, స్పాట్ లైట్ చేస్తున్నాను అమ్మా. ఓకే, ప్రైస్ ది లార్డ్. పిల్లలు ఎలా ఉన్నారు? ఓకే, ఈ రోజు మనం ఒక యాక్టివిటీ చేద్దాం. ఓకేనా? రెడీనా? థమ్స్ అప్ చూపించండి. వెరీ గుడ్. సో మీ దగ్గర ఒక పేపర్ లేదా పెన్, స్కెచ్, క్రేయాన్ ఏదైనా మీ దగ్గర ఉంచుకోండి. ఉన్నాయా మీ దగ్గర? ఓకే, సో మీరు ఒక పేపర్ తీసుకోండి, దాని మీద ఇలా టిక్ పెట్టండి, టిక్ పెట్టండి ఒక పేపర్ మీద పెద్దగా 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 అని చెప్పమ్మా. పెద్దగా టిక్ పెట్టండి పిల్లలు. పెట్టారా? ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకో పేపర్ మీద ఇలా క్రాస్ పెట్టండి. ఇంటూ ఇంటూ అనాలమ్మా, క్రాస్ అంటే తెలియదు, ఇంటూ ఇంటూ అంటే అర్థం. అది అది ఇంటూ పెట్టాలి. ఇంకో పేపర్ మీద, వేరే పేపర్ మీద పెట్టారా పిల్లరు? అయిపోయిందా? ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఓకేనా? అది మీకు కరెక్ట్ అనిపిస్తే టిక్ చూపించాలి, రాంగ్ అనిపిస్తే క్రాస్ చూపించాలి లేదా ఇంటూ చూపించాలి. ఓకేనా? అందరూ రెడీనా? చెప్పండి. ఓ ఎస్ ఎస్ జీసస్ చెప్పండి. వెరీ గుడ్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్. ఓకే, మనకి చెట్టంత విశ్వాసం ఉండాలి, కరెక్టా రాంగా? చెట్టంత విశ్వాసం ఉండాలా, కరెక్టా రాంగా? మళ్ళీ ఆలోచించుకోండి. మనం పాట కూడా నేర్చుకున్నాం దానికోసం. ఎస్, రాంగ్. మరి కరెక్ట్ ఆన్సర్ ఎవరు చెప్తారు? హ్యాండ్ రేస్ చేయండి. అంకుల్ ఖుషి జోషిని ఒకసారి అన్మ్యూట్ చేయండి. ఒక నిమిషం అమ్మా. ఏం పేరమ్మా? ఖుషి జోషియా? ఓకే, అన్మ్యూట్ చేశానమ్మా. ఉన్నమ్మా, వాళ్ళు వాళ్ళే అన్మ్యూట్ చేసుకోవాలి, వాళ్ళు మ్యూట్ చేసుకున్నారు. ఖుషి జోషి అన్మ్యూట్ చేయండి, మీ మైక్ ఆన్ చేయండి. వెరీ గుడ్. అందరూ చప్పట్లు కొట్టండి, అందరూ చప్పట్లు కొట్టండి. ఓకేమ్మా, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. ఓకే, మనకి యెహోషువా పదాజ్ఞలు ఇచ్చాడు, కరెక్టా రాంగా? యెహోషువా రాంగా రైటా? చూపించాలి, రాంగ్. ఓకే, ఎవరు రైట్ ఆన్సర్ చెప్తారు? చూపించండి చెయ్య. ఎవరైనా కరెక్ట్ ఆన్సర్ చెప్తారా? చెయ్యి చూపించాలి. అంకుల్ ఎవరు? రెడ్మీ అని ఉంది అంకుల్, వాళ్ళని అన్మ్యూట్ చేయరా? ఒక నిమిషం. రెడ్మీ రెండు ఉన్నాయి, రెడ్మీ చూడమ్మా. ఇదా ఇదా ఇది కాదా? కాదు కాదు, వేరేది. ఒక నిమిషం. చూడమ్మా. ఓకే, అదే అదే అంకుల్. ఓకే, ఉండమ్మా ఒక నిమిషం. ఇప్పుడు చెప్తాను. మోషే, కరెక్ట్. నీ పేరేంటి తల్లి? ఏంజలీనా. ఏంజలీనా, ఓకే. ఓకే ప్రజల,
ఓకే మరి ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ కాదు అందరూ చెప్పండి కదా ఏంజలీనా కందరు చెప్పండి కొట్టండి చెప్పండి కొట్టాలి మూడో క్వశ్చన్ అడుగుతాను ఓకేనా మూడో క్వశ్చన్ ఓకే సో మూడో క్వశ్చన్ ఏంటంటే ఏసయ్య జెరూసలేం లో పుట్టారు రైటా రాంగా రాంగ్ ఓకే రాంగ్ ఆ రైటా చూపించండి రాంగ్ ఓకే ఇంకెవరు ఓకే ఇంకా ఎవరైనా రైట్ ఆన్సర్ చెప్తారా ఇప్పుడు హ్యాండ్ రేస్ చేయండి ఎక్కడ పుట్టారు మరి ఏసయ్య ఆదర్శ్ చెప్తాడట ఆదర్శ్ ఓకే ఓకే అవును ప్రజలా అక్క చెప్పు ప్రజలా అక్క అక్క ప్రజలా చెప్పు ఓకే వెరీ గుడ్ చప్పటి పట్టండి చప్పటి కొట్టండి అందరూ చప్పటి కొట్టండి ఓకే వెయిట్ వెయిట్ ఫోర్త్ క్వశ్చన్ అడుగుతాను ఓకేనా ఒక నిమిషం అమ్మా ప్రజలు వెయిట్ వెయిట్ ఓకే ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ అడుగుతున్నాను ఓకేనా ఏసయ్య ఐదు రొట్టెలు రెండు చేపలు 5,000 మంది పైకి పంచారు రైటా రాంగా ఏసయ్య ఐదు రొట్టెలు రెండు చేపలు ఎస్ ఇంకా చూపించిన ఆన్సర్స్ ఎస్ కరెక్ట్ ఇంకా వెరీ గుడ్ వెరీ గుడ్ అందరికి క్లాప్స్ ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు నేను ఫిఫ్త్ క్వశ్చన్ అడుగుతాను ఓకేనా మనకి మూడు నిబంధనలు ఉన్నాయి కరెక్టా రాంగ్ అంటే పాత నిబంధన ఇంకా డాష్ 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 అలా మూడు ఉన్నాయా నిబంధనలు టెస్ట్మెంట్స్ రాంగ్ ఓకే రైటా రాంగ్ చూపించండి అందరూ చూపించట్లేదు రాంగ్ ఓకే రాంగ్ ఇంకా ఎవరు ఆన్సర్ చెప్తారు మరి ఎన్ని నిబంధనలు ఉన్నాయి అవి ఏంటి ఎవరు చెప్తారు హ్యాండ్ రేస్ చేయండి చెప్పమ్మా ఎవరి పేరు చెప్పాలి అభిషయ చూడండి అంకుల్ ఒకసారి వెయిట్ 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 అభిషయ స్పాట్ లైట్ చేయనమ్మా ఓకే అభిషయ చెప్పమ్మా అమ్మా నీ వాయిస్ వెరీ గుడ్ అందరు చప్పట్లు పట్టండి ఒక నిమిషం ఓకే అందరు చప్పట్లు కొట్టండి అందరు చప్పట్లు కొట్టండి ఓకే 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 వెరీ గుడ్ ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ ఇది లాస్ట్ క్వశ్చన్ ఓకేనా సో ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే మంచి నేల మీద పడిన విత్తనాలు ఫలించవు రాంగ్ రైట్ రాంగ్ రైట్ మరి ఆన్సర్ ఎవరు చెప్తారు ఎవరు చెప్తారు హ్యాండ్ రేస్ చేయండి చెప్పమ్మా నువ్వు చెప్తే నేను హైలైట్ చేస్తాను సుష్మక్క సుష్మక్క ఎవరు చెప్పారు ఫస్ట్ ఒక నిమిషం ఉండు సుష్మాని అన్మ్యూట్ చేయాలి కదా నేను వర్షిణి అంట అంకుల్ వర్షిణియా ఓకే వర్షిణి అమ్మా ఎవరమ్మా ఎవరమ్మా అక్షితనా అక్షిత అన్మ్యూట్ చేశాను ఓకే అక్షిత చెప్పమ్మా వెరీ గుడ్ అందరూ క్లాప్స్ కొట్టండి అంకుల్ అమ్మా చెప్పమ్మా నాది అయిపోయింది ఇప్పుడు స్పాట్ లైట్ బ్లెస్ అక్క మీద వేయండి
బ్లెస్ యు. ఓకే బ్లెస్ యు. ఓకే మా బ్లెస్ యు. రైట్ ఓకే ప్రైజ్ లార్డ్ పిల్లలు. ఓకే నిన్న వర్క్ చేసుకొచ్చారా మీరు? నిన్న ఏదో వర్క్ ఇచ్చారే చేసుకొచ్చారా? ఒకసారి మరి మీ మీ డ్రాయింగ్స్ చూపిస్తారా? నేను గ్రూప్ లో కూడా పెట్టాను. ఒకవేళ గ్రూప్ లో కనుక మీరు ఇంకా యాడ్ అవ్వకపోతే ఒకసారి మీ నెంబర్ షాలేం అంకుల్ గానీ లేకపోతే అంకుల్ నెంబర్ ఇచ్చారు కదా, మీరు నిన్న నోట్ చేసుకున్నారు కదా 9700006565 ఆ నెంబర్ కి మీరు మెసేజ్ చేస్తే మేము గ్రూప్ లో యాడ్ చేస్తాము. అందులో హోంవర్క్ ఏం చేయాలి అనేది అన్ని పెడుతున్నాము. ఒకవేళ మీరు ఇంకా గ్రూప్ లో లేకపోతే అంకుల్ కి మెసేజ్ చేయండి. సరేనా పిల్లలు? ఓకేనా? సరే ఒకసారి మీ మీ డ్రాయింగ్స్ చూపించండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు. అంకుల్ ఒక్కొక్కరిని హైలైట్ చేస్తానమ్మా. ఓకే జ్యోతి ఓకే వెరీ గుడ్ ఆదర్శ్ నువ్వు చేసావు. ఓకే ఓకే సరే సరే ఆదర్శ్ అన్న కోసం ఒకసారి క్లాప్స్ కొట్టండి అమ్మా అందరూ. ఓకే నెక్స్ట్ వెరీ గుడ్. నెక్స్ట్ నెక్స్ట్ జ్యోతి గ్రీష్మ ఖ్యాతి వెరీ గుడ్. అంకుల్ ఒకసారి జ్యోతి గ్రీష్మ ఖ్యాతి వాళ్ళని హైలైట్ చేయండి. ఒకసారి జ్యోతి గ్రీష్మ ఓకే వాళ్ళ పేరు మార్చుకున్నారు కదా? మార్చుకున్నారు. నువ్వు చెప్తా నువ్వు ఎవరు చెప్తా హైలైట్ చేస్తుంటానమ్మా. చెప్ప పేర్లు చెప్పమ్మా. ఓకే జ్యోతి గ్రీష్మ ఖ్యాతి వెరీ గుడ్. అందరూ ఒకసారి జ్యోతి గ్రీష్మ ఖ్యాతి క్లాస్ కొట్టండి. ఎవరమ్మా? రూత్ అండ్ జోసెఫ్ అంకుల్. రూత్ అండ్ జోసెఫ్ ఓకే అమ్మా. చాలా బాగుంది తల్లి వెరీ గుడ్. ఓకే అందరూ ఒకసారి క్లాస్ కొట్టండి రూత్ కి జోసెఫ్ కి వెరీ గుడ్. నెక్స్ట్ ఒకసారి మీ మీరు చూపుతూ ఉండండి నాకు. ఓకే ప్రణతి ఎలిజబెత్ అంకుల్. ప్రణతి ఎలిజబెత్ రైట్ అమ్మా. ఓకే తల్లి చాలా బాగుంది నానా నీ డ్రాయింగ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఒకసారి ప్రణతి తల్లికి అందరూ క్లాప్స్ కొట్టండి వెరీ గుడ్. ఓకే నెక్స్ట్ ఇంకా ఇంకా మీరు నాకు చూపించలే ఇంకా చాలా మంది చూపించాలి. ఆనంద్ బాబు అంకుల్ పిల్లలు. అంకుల్ ఆనంద్ బాబు గారు పిల్లలు ఓకే. మరి వాళ్ళ వీడియో లేదు ఉందా? ఓకే రైట్ రైట్ ఎలా కూలిపోయాయో మీరు భలే గీసారు నానా వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్. ఒకసారి ఆనంద్ బాబు అంకుల్ పిల్లలకి అందరికి ఒకసారి చప్పట్లు కొట్టండి వెరీ గుడ్ బ్యూటిఫుల్. నెక్స్ట్ అంకుల్ అక్షిత ప్రైజ్ అంకుల్. అక్షిత ప్రైజ్ ఉందా అక్కడ? అలాగే ఉందా? అలాగే ఉంది అంకుల్ అక్షిత ప్రైజ్. రైట్ అమ్మా వెరీ గుడ్. అక్షిత చాలా బాగుంది. ఓకే మీరు యహోషువా గారిని గీశారు కదా వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా బాగుంది. ఒకసారి అక్షతకి ప్రైజీకి చప్పట్లు కొట్టండి వెరీ గుడ్ వెరీ గుడ్. అందరూ అయితే వర్క్ చేసుకొస్తున్నారు. అందరూ గుడ్ చాలా మంచి పిల్లలు అన్నమాట అయితే వెరీ నైస్. మాన్యత అనంద్ అంకుల్ రైట్ దగ్గర కెమెరా దగ్గర పెట్టమ్మా. కెమెరా దగ్గర పెట్టు కెమెరా దగ్గర కెమెరా దగ్గర పెట్టాలి. మాన్యత ఇంకా దగ్గరికి ఇంకా కెమెరా ముందుకు తీసుకురా ఇంకా కెమెరా ముందుకి. అది వండర్ఫుల్ ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ గాళ్ళు ఊరలు గీసా వెరీ నైస్ మాన్యత తల్లి. అందరూ ఒకసారి మాన్యత తల్లి క్లాప్స్ కొట్టండి
వెరీ నైస్ వెరీ నైస్. ఓకే, ఇంకా ఎవరైనా చూపించలేదా? ఇంకెవరైనా ఉన్నారా? అబ్బాయి అబ్బాయి మాన్యత తమ్ముడు బోరలు. ఓకే ఓకే ఓకే, మాన్యత తమ్ముడు బోరలు అట. వండర్ఫుల్, చప్పట్లు కొట్టండి అందరూ. వెరీ గుడ్ వెరీ గుడ్ నానా, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా ఆంజలినా, ఆంజలినా ఒకసారి చూపినానా దగ్గరికి నీది? ఆంజలినా ఇంకొద్దిగా పక్కకి. వెరీ నైస్ వెరీ నైస్, చాలా బాగుంది నానా. ఓకే ఓకే, మందసం పట్టుకొని తీసుకెళ్తున్నారు. వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా బాగుంది. ఓకే, అందరూ క్లాప్స్ కొట్టండి ఆంజలినా తల్లికి. వెరీ గుడ్. ఓకే, ఇంకా ఇంకెవరు? క్యారల్, క్యారల్ తల్లి నీ నీ నీదేది? ఓకే ఒకసారి ఉండమ్మా. ఇప్పుడు ఎవరికి కావాలమ్మా? కేరళ, కేరళ ఏం పేరు ఉంది? ఫుల్ పేరు చెప్పమ్మా. కేరళనే ఉంది అంకుల్ తండ్రి. ఓకే చూస్తాను. రైట్ ఓకే, వండర్ఫుల్. కేరళ దగ్గర పెట్టమ్మా, కెమెరా దగ్గర పెట్టమ్మా. కేరళ, కేరళ అది కెమెరా దగ్గర. వెరీ గుడ్. ఓకే వెరీ నైస్ వెరీ నైస్. నిస్సీ చేసి అటు కదమ్మా, నిస్సీ చేసి. ఓకే రైట్, వండర్ఫుల్, చాలా బాగుంది. వెరీ నైస్ తల్లి, వెరీ నైస్ వెరీ నైస్. ఇంకా వర్షిణి, ఇంకా వర్షిణి కే ఒక అంకుల్, అలాగే మిలోని, వీళ్ళిద్దరు ఉన్నారు అంకుల్. అవునమ్మా ఒకసారి. వర్షిణి కే, ఓకే వర్షిణి కే, అబ్బా చాలా బాగుంది వర్షిణి కే. అందరు చప్పుడు కొట్టండి, చప్పుడు కొట్టండి పిల్లలు. వెరీ నైస్. ఓకే మిలోని, మిలోని బాగుంది, ట్రంపెట్ బాగుంది, మిలోని ట్రంపెట్. వెరీ నైస్ వెరీ నైస్, ఒకసారి చప్పుడు కొట్టండి అందరూ. అందరు చప్పుడు కొట్టండి, వండర్ఫుల్. ఇంకెవరు, ఇంకెవరమ్మా? బ్లెస్సీ అంకుల్, మెథుషల అంకుల్ డాటర్. ఓకే ఓకే, ఎక్కడ ఉంది? అన్మ్యూట్ అన్మ్యూట్ చేస్తాను బ్లెస్సీని. ఓకే ఇప్పుడు బ్లెస్సీ మాట్లాడమ్మా, బ్లెస్సీ మాట్లాడు. ప్రైజ్ లార్డ్ బ్లెస్ తల్లి, ప్రైజ్ లార్డ్ అక్క. రోజు ఈ రోజు వచ్చావు కదా, ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఇంకెవరు చూపించలేదు ఒకసారి నాకు? అవును అభిషేక్ అట, మా అభిషేక్ చూడు, అభిషేక్, అభిషేక్, అది అభిషేక్. ఇది ఎవరిది, అభిషేకేనా? అభిషేక్ చూడమ్మా, అభిషేక్, అభిషేక్. ఓకే అభిషేక్ చూపిస్తాను, శామ్యూల్ చూపిస్తా, శామ్యూల్ చూపిస్తాను. చాలా బాగుంది. ఇగో శామ్యూల్ అమ్మా, శామ్యూల్, శామ్యూల్, జోయల్ అండ్ రేచెల్. ఓకే వెరీ నైస్ వెరీ నైస్, గాడ్ బ్లెస్ యూ తల్లి. అందరూ ఒకసారి మీ అందరి కోసం చప్పట్లు కొట్టుకోండి గట్టిగా, దేవుని గొప్పగా మహిమపరుస్తూ. ఓకే ఒక నిమిషం ఒక నిమిషం అమ్మా, బ్లెస్, ఒక నిమిషం అమ్మా, బ్లెస్. అమ్మా అమ్మా నిర్మలమ్మ, అమ్మా నిర్మలమ్మ, చెప్పండి అమ్మా. ఒకసారి లైన్ లోకి రండి, అంటే మధ్యలోకి రండి అమ్మా. వచ్చారా అందరికి, మీరు కనిపిస్తున్నారు. పిల్లలతో రెండు మాటలు చెప్పండి అమ్మా, మాట్లాడండి రెండు మాటలు ఏమైనా పిల్లలందరికి. మీకు పిల్లలందరూ కనిపిస్తారు, స్క్రీన్ జరిపితే కనిపిస్తుంటారు, స్క్రీన్ ఎటువంటి జరుపుతుండండి ఒకసారి. స్క్రీన్ జరిపితే పిల్లలు ఎంత మంది ఉన్నారో కనిపిస్తారు, కనిపిస్తారమ్మా. ఒకసారి వాళ్ళకి రెండు మాటలు చెప్పండి అమ్మా. ఓకే ఒక నేను చెప్తాను. ఓకే పిల్లలందరూ ఒక మాట వినండి, ఆ నిర్మల అక్క గారికి ప్రైజ్ లాడ్ చెప్పండి, నిర్మల అక్కకి ప్రైజ్ లాడ్ చెప్పండి అందరు కూడా. ప్రైజ్ లాడ్ పిల్లలు, ప్రైజ్ లాడ్ అనుకోండి, ప్రైజ్ లాడ్. మరి అక్క కొన్ని మాటలు చెప్తారు, వినండి జాగ్రత్తగా, రైట్ అమ్మా. కేరయాన్
ప్రైజ్ లార్డ్ పిల్లలు, అందరూ బాగున్నారా? చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి. నేను చాలా సంతోషంగా ఉంది. మా చిన్న వయసులో అయితే మాకు ఇలాంటి సమయం లేదు, మాకు ఇలాంటి సౌకర్యాలు లేవు, కానీ ఇప్పుడు దేవుని కృపను బట్టి ఆ శాలే మంతుల వల్ల మనందరికి కూడా ఇలాంటి సౌకర్యాన్ని దేవుడు ఇచ్చాడు కదా. అందరూ కూడా చక్కగా ఇంట్లో కూర్చుని వాక్యం నేర్చుకోగలిగే కృపను దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మన ఎదురుగా ఉన్న ఆ యొక్క కరోనా వ్యాధి నిమిత్తమై మనం ప్రార్థన చేస్తూ దేవుడు మనకి ఇచ్చిన యొక్క మంచి సమయాన్ని దేవుని సన్నిధిలో గడిపినప్పుడు ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చిన్నపిల్లలందరి గురించి దేవుడు చెప్పాడు కదా యేసయ్య. కాబట్టి ఈ రోజు ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని సన్నిధిలో వాక్యాన్ని నేర్చుకొని వాళ్ళు చెప్పిన వారిని చేస్తున్న వాళ్ళందరినీ దేవుడు బహుగా దీవించిన గాక. ఒక దినాల మనందరం కూడా పరలోక రాజ్యం నిత్యము దేవునితో సంతోషించే సమయాన్ని దేవుడు అందరికి ఇచ్చిన గాక. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. ఓకే మరి థాంక్ యూ అన్న. అమ్మ మరి మీ దగ్గర చాలా ప్రాప్స్ ఉన్నాయి కదా, అది మా పిల్లలకు ఈ పిల్లలకు చూపిస్తారా రేపు ఎప్పుడైనా? అలాగే అన్న. రేపు తీసుకురండి అమ్మ, రేపు సృష్టి క్రమం తీసుకురండి. రేపు వస్తే మీకు 15 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ టైం తీసుకొని పిల్లలందరికి కూడా ఇవ్వండి అమ్మా. అమ్మా థ్యాంక్ యూ అన్న. ఓకే ఓకే పిల్లలందరూ ఒకసారి నిర్మలకి చప్పట్లు కొట్టండి పిల్లలందరూ. Wonderful. Thank you so much. Thank you so much. Right. I'm a blessing. What did you say to me? Redda. Okay. 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 ఒక్క నిమిషం ఉండమ్మా. బ్లెస్సీ. ఓకే అమ్మా బ్లెస్సీ క్యారీ ఆన్. ఇప్పటి వరకు మీరు చేసిన హోంవర్క్ అన్ని ఉంచండి సరేనా? మీరు మీ బైబిల్ ఏవి, మీ బైబిల్ ఒకసారి చేయిపట్టి చూపించండి, మీ బైబిల్స్ చూపించండి. వెరీ గుడ్. మీరు నోట్స్ పెట్టుకున్నారా సండే స్కూల్ కి? మీరు నోట్స్ పెట్టుకున్నారా చూపించండి. ఓకే వెరీ గుడ్, చాలా మంది నోట్స్ చూపిస్తున్నారు, వెరీ నైస్. ఓకే మీరు చేసిన ఈ వర్క్ కూడా మీరు ఉంచండి, తర్వాత దేవుడు దాన్ని ఎక్కడో చోట వాడుకుంటాడు సరేనా? మీరు వాటిని పడేయొద్దు. చేసేసాం కదా, చూపించేసాం కదా, వర్క్ అయిపోయింది అని చెప్పి పడేయకండి ఓకేనా? మీరు వాటిని ఉంచండి సరేనా పిల్లలు? సరే అయితే సునీల అమ్మా ఇంకో 10 మినిట్స్ లేట్ అవుతున్నాను. ఇంకొక 10 మినిట్స్ లేట్ అవుతుంది. ఉందా, వచ్చిందా సునీల అంకుల్? అది చూస్తున్నా. ఇంకా రాలేదు సునీల, రాలేదు, ఇంకొంచెం లేట్ అవుతుంది చెప్తుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ లో ఇంకొకరికి ఏదైనా ఇచ్చేయండి అమ్మా. ఇంకెవరు ఉన్నారా? సరే పిల్లలు ఓకే. సరే మీరు ఒక్కొక్కరు ఎలా అనిపిస్తుంది మీకు ఈ ప్రోగ్రామ్, ఎలా అనిపిస్తుంది? మీరు బ్లెస్ అవుతున్నారా లేదా మీరు బైబిల్ మీకు ఇంకా అర్థమవుతుందా ఏంటి అనేది మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క చిన్న చిన్న ఫీడ్బ్యాక్ ఇవ్వాలి సరేనా? అక్క మాకు ఈ ప్రోగ్రామ్ నచ్చింది అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క చిన్న చిన్న ఫీడ్బ్యాక్స్ ఇవ్వాలి ఓకేనా? సరే ఫస్ట్ ఎవరు చెప్తారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. అక్క మాకు ఈ ప్రోగ్రామ్ మీకు ఎలా అనిపించింది అని చెప్పి ఒక చిన్న ఫీడ్బ్యాక్ 2-3 వర్డ్స్ చెప్పాలి. ఎవరు చెప్తారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, నేను చెప్తాం అక్క అంటే హ్యాండ్ రైజ్ చేయాలి. ఎవరు చెప్తా చిన్నగా చిన్నగా? ఏం లేదు. జ్యోతియా? ఓకే జ్యోతి తల్లి, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న. అంకుల్ ఒకసారి జ్యోతిని అన్మ్యూట్ చేయండి. ఓకే ఓకే నిమిషం అమ్మ. సునీల వచ్చిందంటే ఏ పేరు మీద ఉంది చూడండి, సునీల ఏ పేరు మీద ఉంది? ఓకే జ్యోతిని అన్మ్యూట్ చేయాలి కదమ్మా. జ్యోతిని అన్మ్యూట్ చేశాను. జ్యోతి గ్రీష్మ ఆడలేదా అమ్మా? అవును అంకుల్. అంకుల్ సునీల అక్కది సునీల అనే ఉంది అంకుల్. ఏ సునీల పేరు మీద ఉందా? సునీల అక్క పేరు మీద ఉంటుంది అంకుల్. ఓకే ఓ ఎస్ సునీల అన్మ్యూట్ చేయనప్పుడు సునీల అన్మ్యూట్ చేశాను. ఓకే జ్యోతి వాళ్ళకి ఇచ్చానమ్మా. జ్యోతి స్పాట్ లైట్. జ్యోతికి ఎలా అనిపించింది ప్రోగ్రామ్, ఎలా అనిపించింది? రావట్లేదా? ఒకసారి ఉండండి, ఒకసారి ఉండమ్మా. జ్యోతి ఇప్పుడు మాట్లాడు జ్యోతి. చెప్పు అందరికి. అందరికి ప్రైజ్ లార్డ్. మరి
మేము సండే స్కూల్ లో ఎంత మిస్ అయ్యామో అనుకున్నాము, కాకపోతే దేవుడు ఈ రకంగా మాకు ఆన్లైన్ ద్వారా ఇలా ఏర్పాటు చేసిన విధానం బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరి మీరు కూడా మా కొరకు ఇంత కష్టపడినందుకు మీకు కూడా థ్యాంక్స్ అక్క. మేము దీని ద్వారా ఎన్నో అనేక విషయాలు నేర్చుకుంటున్నాము, డ్రాయింగ్ విషయమా ఇవన్నీ కూడా మేము డ్రాయింగ్ కూడా బాగా వేస్తున్నాం, దీన్ని బట్టి దేవుడికి చెల్లించుకుంటున్నాం అంతే అక్క. ఓకే, అందరూ జ్యోతి అక్క గురించి ఒకసారి క్లాప్స్ కొట్టండి. దేవునికి మహిమ. అమ్మా ఇప్పుడు సునీలకి ఇచ్చేనా? ఓకే ఒక్క నిమిషం, సునీల అన్మ్యూట్ చేశాను, సునీల స్పాట్ లైట్ చేశాను అమ్మా. ఓకేనా, నా వాయిస్ మీకు వినిపిస్తుంటే కొంచెం మీ థమ్స్ అప్ చూపెట్టండి నాకు ఒకసారి. నా వాయిస్ నా పిక్చర్ కనిపిస్తుంది కదా? వెరీ గుడ్. సునీల కెమెరా సెంటర్ కదా, సునీల సెంటర్ కదా, అది అది వెరీ గుడ్. రైట్ రైట్ అమ్మా. ఓకేనా, సో పిల్లలు ఈవేళ మనం దేవుని గురించి నేర్చుకుందాం. దేవుని గురించి నేర్చుకుందాం అంటే అంకుల్ ఒక్క నిమిషం. ఎస్ ఓకే ఓకే. పిల్లలు సునీల అక్క వచ్చే లోపల నేను ఒక విషయం నేర్పిస్తాను. మీరు భోజనం చేసేటప్పుడు అందరూ ప్రార్థన చేసుకుంటారు కదా, ఒక నిమిషం అండి. ఓకే, మీరు అందరూ భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకుంటారా? అందరూ ప్రార్థన చేసుకుంటారా? చేయి చూపించండి. అందరూ ప్రార్థన చేస్తారు కదా. ఓకే, మరి చిన్న పాట కూడా ఉందన్నమాట, భోజనం చేసేటప్పుడు పాడే పాట కూడా ఒకటి ఉంది, నేను చెప్తాను ఒకసారి చెప్పండి. ఆహారముకై హల్లెలూయా, ఆరోగ్యముకై హల్లెలూయా, యేసుక్రీస్తు హల్లెలూయా, నా పోషణకర్త హల్లెలూయా. అంతే చిన్న పాట. ఫస్ట్ ఆరోగ్యముకై హల్లెలూయా చెప్పండి, నెక్స్ట్ ఆహారముకై హల్లెలూయా. ఓకే, తర్వాత నా యేసుక్రీస్తు హల్లెలూయా, నాలుగవది నా పోషణకర్త హల్లెలూయా. ఓకే, యేసుక్రీస్తు హల్లెలూయా, నా పోషణకర్త హల్లెలూయా, అది రెండు సార్లు చెప్తాం. ఓకేనా? రైట్. కాబట్టి దయచేసి నాతో పాట నేర్చుకోండి, ముందు పాట నేర్చుకోవాలి. ఓకే, ఆహారముకై హల్లెలూయా, ఆరోగ్యముకై హల్లెలూయా, యేసుక్రీస్తు హల్లెలూయా, నా పోషణకర్త హల్లెలూయా, యేసుక్రీస్తు హల్లెలూయా, నా పోషణకర్త హల్లెలూయా, ఆహారముకై హల్లెలూయా, ఆరోగ్యముకై హల్లెలూయా, యేసుక్రీస్తు హల్లెలూయా, నా పోషణకర్త హల్లెలూయా, యేసుక్రీస్తు హల్లెలూయా, నా పోషణకర్త హల్లెలూయా. మళ్ళీ ఆహారముకై హల్లెలూయా, ఆరోగ్యముకై హల్లెలూయా, యేసుక్రీస్తు హల్లెలూయా, నా పోషణకర్త హల్లెలూయా, యేసుక్రీస్తు హల్లెలూయా, నా పోషణకర్త హల్లెలూయా. చిన్నగా ఉంది కదా, చిన్న పాట కదా, అందరు నేర్చుకుంటారా? అమ్మ బ్లెస్సి అంకుల్, దీనికి చిన్న ఏదైనా ఒకసారి ఆ పాటకి వచ్చామా బ్లెస్సి? ఈ పాటకి వచ్చా అంకుల్? వచ్చా అంకుల్. అయితే చిన్న యాక్షన్ తో నేర్పించామా? ఓకే అంకుల్. ఓకే పిల్లలు రెడీయా? రెడీ అయితే ఒకసారి ఓ ఎస్ ఎస్ జీసస్ చెప్తాం. కొత్త పాట నేర్చుకోబోతున్నాం కదా, నేను చెప్పమ్మా. ఓ ఎస్ ఎస్ జీసస్. ఓకే అంకుల్ నేర్పించారు కదా, అర్థమైందా మీకు? రోజు భోజనం చేసేటప్పుడు ఈ ఒక చిన్న సాంగ్ నేర్చుకొని మీరు భోజనం చేయండి. ఓకే, పాడి భోజనం చేయండి. ఓకేనా? ఓకే రండి, అందరం కలిసి పాడదాము.
ఆహారము కై హల్లెలూయా, ఆరోగ్యము కై హల్లెలూయా, యేసుక్రీస్తు హల్లెలూయా మా పోషణకర్త హల్లెలూయా. ఎలా చేద్దాము? ఆహారం హల్లెలూయా, ఆరోగ్యం ఆరోగ్యము కొరకై హల్లెలూయా, యేసుక్రీస్తు హల్లెలూయా మా పోషణకర్త, మా పోషణకర్త హల్లెలూయా. ఈజీగా చేసేద్దాం ఓకేనా? ఇంకొకసారి చేద్దామా? ఆహారము కై హల్లెలూయా, ఆరోగ్యము కై హల్లెలూయా, యేసుక్రీస్తు హల్లెలూయా మా పోషణకర్త హల్లెలూయా. ఇంకొకసారి అందరూ చేస్తున్నారా నాతో పాటు? ఓకేనా, ఇంకొకసారి చేద్దామా? రండి అందరం కలిసి చేద్దాం రండి. ఓకే రెడీయా? 1 2 3 అందరూ ఒకసారి. ఓ ఎస్ ఎస్ జీసస్, ఓ ఎస్ ఎస్ జీసస్. ఆహారము కై హల్లెలూయా, ఆరోగ్యము కై హల్లెలూయా, యేసుక్రీస్తు హల్లెలూయా మా పోషణకర్త హల్లెలూయా. ఆహారము కై హల్లెలూయా, ఆరోగ్యము కై హల్లెలూయా, యేసుక్రీస్తు హల్లెలూయా మా పోషణకర్త హల్లెలూయా. వచ్చిందా పిల్లలు? సరే ఇప్పుడు నేను యాక్షన్ చేయను, నేను ఓన్లీ సాంగ్ మాత్రమే పాడుతుంటాను, మీరు యాక్షన్ చేయాలి. ఓకేనా పిల్లలు? ఓకేనా, చేద్దామా ఒకసారి? మీరు మీ ప్లేసెస్ లోనే ఉండండి ఒకసారి. ఓకే రెడీ? ఆహారము కై హల్లెలూయా, ఆరోగ్యము కై హల్లెలూయా, యేసు క్రీస్తు హల్లెలూయా మా పోషణకర్త హల్లెలూయా. ఆహారము కై హల్లెలూయా, ఆరోగ్యము కై హల్లెలూయా, యేసు క్రీస్తు హల్లెలూయా మా పోషణకర్త హల్లెలూయా. వండర్ఫుల్ వండర్ఫుల్, ఒకసారి క్లాప్ కొట్టండి. వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా మంచి పిల్లలు మీరైతే. ఒక్కసారి చెప్పగానే మీరు భలే నేర్చేసుకుంటున్నారే. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ పిల్లలు. వెరీ గుడ్. ఓకే, నిన్న మనం దేని గురించి లెసన్ నేర్చుకున్నాము? నిన్న మనం ఎవరి గురించి, దేని గురించి లెసన్ నేర్చుకున్నాము? మీరు ఒకసారి నాకు హ్యాండ్స్ రేజ్ చేస్తే నేను వారిని అన్మ్యూట్ చేస్తాను. ఒకరు చెప్పాలి ఎవరైనా, ఎవరు ఏం నేర్చుకున్నారు. నేను మీకు నేర్చుకోవాల్సిన విషయాలు చెప్పాను, మీరు అవి నోట్ చేసుకున్నారు కదా, నోట్ చేసుకున్నారు కదా పాయింట్స్. ఆ పాయింట్స్ ఒకసారి చదివి వినిపించాలి. సామ్, ఓకే సామ్ ఫస్ట్ చేస్తారు. సో సామ్, సామ్ ఓకే, వన్ సెకండ్, ఒక్క నిమిషం. ఓకే సామ్ ఎలీషమా అబ్రహాం ఎలిజబెత్ వాళ్ళే కదా సుష్మాసిరి. ఓకే నేను వాళ్ళని అన్మ్యూట్ చేస్తున్నాను ఒకసారి, ఒక్క నిమిషం. సామ్ ఓకే. ఓకే నువ్వు నేర్చుకోవాలి, ప్రార్థన చేయాలి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. పర్వాలేదు నాన్న, చెప్పుకున్న మెమరీ వర్స్ అవి చెప్తారు. నిన్న చెప్పిన మెమరీ వర్స్ చూడకుండా ఒకసారి ఎవరైనా చెప్పగలిగితే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. అభిషయ, ఓకే అభిషయ చెప్తానంది. సరే ఓకే, నేను అభిషయాన్ని అన్మ్యూట్ చేస్తున్నాను. అక్షిత, అక్షిత కూడా చెప్తానండి. ఓకే ఇద్దరిని నేను అన్మ్యూట్ చేస్తాను. ఫస్ట్ అక్షిత తల్లి ఒకసారి చెప్పానా? ఓకే అన్మ్యూట్, ఒక నిమిషం. ఓకే అక్షిత ఒకసారి ఫాస్ట్ చెప్తాలి. నేను నీ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిర్గము కలిగి నీ ధైర్యముగా ఉండును, ధైర్యంగా ఉండును. నీ దేవుడై వెరీ గుడ్. అందరూ ఒకసారి అక్షిత కోసం చప్పట్లు కొడదామా? వెరీ నైస్ వెరీ నైస్. ఓకే గాడ్ బ్లెస్ యూ తల్లి. ఇప్పుడు అభిషయ. ఓకే ఓకే అభిషయ,
have not I commanded thee? Be strong and of good courage. Be not afraid, neither be thou dismayed, for the Lord your God is with thee wherever thou goest to. Joshua 1:9. Very good, very good, very good. Okay, Abhishek, your question, chapter 1, Dama. Very nice. Okay. Sunilakka. సునీలక్కు వచ్చేసిన సిరి సుష్మా. ఓకే సిరి సుష్మా చెప్పక్క. ఈ లోపల అక్క వచ్చి లోపల ఒక సాంగ్ నేర్పిస్తారా నానా? సునీలక్ వచ్చేసిందా? సునీలక్ ఇంకా రాలేదు కదా. ఈ లోపల మీరు ఒక సాంగ్ నేర్పిస్తూ ఉండండి. ఓకే సునీల, అమ్మా సునీల రాదట, సునీల రాదట అంకుల్. ఆ సునీల రానందిక మనమే కంటిన్యూ చేసుకోవాలి. ఓకే ఏం చేద్దాం ఇప్పుడు? స్టోరీలోకి వెళ్ళిపోతారా? యాక్చువల్లీ స్టోరీ ఎవరిది? ఓకే ఇంకెవరైనా రీప్లేస్ చేద్దామా? ఇంకేదైనా స్టోరీ చెప్తారా? సిరి ముఖం కనపడలేదు, సిరి సగమే కనిపిస్తుంది. ఓకే ఓకే బ్లెస్ ఏం చేద్దాం సునీల ప్లేస్ లో అంకుల్? చెప్పమ్మా సిరి. యోనా కాదు ఒకటి ఉంది, అది చెప్తాను. చెప్పమ్మ. ఎలా పవర్ పాయింట్ ఉందా? ఓకే పీపీటీ షేర్ చేయి, షేర్ చేసి చెప్పమ్మా. ఓకే బ్లెస్ సిరి కోసం అనౌన్స్ చేసేమ్మా. ఓకే పిల్లలు, ఇప్పుడు సిరి అక్క మన కోసం లెసన్ చెప్తారు. అందరం కలిసి ఒకసారి ప్రేయర్ చేద్దామా? దేవుడు ఈ రోజు మనతో ఏం మాట్లాడబోతున్నారు అని చెప్పేసి ఒకసారి అందరం కలిసి ప్రేయర్ చేద్దాం. ఓకే అందరూ క్లోజ్ యువర్ ఐస్. 1, 2, 3 ఒకసారి అందరూ కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకుంటే ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. మహాపరిశుద్ర, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పర్లోక తండ్రి, మీకే లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. నానా ఇంతవరకు మీరు మాతో ఉన్నారు, మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, మీ శక్తి, మీ శక్తితో మమ్మల్ని నడిపిస్తున్నారు. అందరం బట్టి మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పుడు సిరి మాట్లాడుకోవచ్చుగా ప్రభా, వేస్తే తనకాదేసే మాట్లాడి తనలో మీరుండి మాట్లాడించండి ప్రభా. పిల్లలకి ఏదైతే అవసరమో నాయన తండ్రి, మీరు తన ద్వారా మాట్లాడించమని కోరుచున్నాం ప్రభా. మీరే శక్తిని నాయన, బలాన్ని తనకి నోటికి ఇవ్వండి ప్రభా. మీరే సహాయం దయచేస్తారనుచు, నీకు మహిమకరంగా పిల్లలందరూ మేమందరం ఉండడానికి మీరే కృప చూపిస్తారనుచు. నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్. 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 ఓకే పిల్లలు, హాయ్ పిల్లలు. అందరూ బాగున్నారా? అందరూ బాగుంటే థమ్స్ అప్ చూపించండి. ఓకే, ఈరోజు మనం యోనా గురించి నేర్చుకుందామే. యోనా కథ గురించి ఎంతమందికి తెలుసు? హ్యాండ్స్ వేసేయండి. సరే, మనం ఈరోజు మళ్ళీ నేర్చుకుందామే. ఓకే, ఎంతమంది స్క్రీన్ కనిపిస్తుంది? అందరికి స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ పెద్దగా కనబడాలి, నీ బొమ్మ చిన్నగా కనబడాలని చెప్పమ్మా. ఓకే, స్క్రీన్ అందరికి పెద్దగా కనిపిస్తుందా? పెద్దగా కనిపిస్తే థమ్స్ అప్ చూపించండి. ఓకే, అందరికి పెద్దగా కనిపిస్తుంది. ఒకవేళ పెద్దగా కనిపించకపోతే నా ఫేస్ పెద్దగా కనిపిస్తే బొమ్మ మీద క్లిక్ చేయండి, అప్పుడు బొమ్మ పెద్దగా కనిపిస్తుంది. ఓకే, ఈరోజు యోనా గురించి నేర్చుకుందాం. యోనా అంట చాలా మంచి భక్తి గల ప్రవక్త. దేవుడు చాలా ఇష్టం అంట పిల్లలు యోనా అంటే. దేవుడు ఒకరోజు యోనా అని పిలిచి మాట్లాడతాడంట. యోనా అని పిలిస్తే యోనా అంటాడంట పిల్లలు, చెప్పండి ప్రభువా, నేను మీ మాట వింటాను, చెప్పండి అంటారంట. అయితే యేసు ప్రభు అంటాడు, ప్రభు దేవుడు అంటాడు, యోనా నువ్వు నినివే పట్టణానికి వెళ్ళాలి,
నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ ప్రజలు చాలా పాపాలు చేస్తున్నారు, వారిని వారికి నా సువార్త చెప్పాలి అని చెప్తారంట పిల్లలు. అయితే సిరి సిరి ఒక నిమిషం సిరి, అన్నిటికీ అంట అని వద్దు, అయ్యింది అంట కాదు మనకు తెలుసు అది, అది ఎగ్జాక్ట్ జరిగింది కాబట్టి జరిగింది నీ కళ్ళతో చూసినట్టుగా నువ్వు చెప్పాలి. అంట అంటే నువ్వు చూడలేదు ఎవరో చెప్పుకున్నారు కాబట్టి నువ్వు అంట అని చెప్తావు. నీ కళ్ళతో చూసింది అంటే బైబిల్లో ఉందంతా మన కళ్ళతో చూసిన దాంతో సమానం. నువ్వు చూసిన యోన అదంతా నువ్వు కళ్ళతో చూసింది నువ్వు చెప్తున్నట్టుగా ఇప్పుడు చెప్పాలి. ఓకే క్యారీ ఆన్. అయితే నినివే పట్టణానికి దేవుడు వెళ్ళమని చెప్తాడు పిల్లలు. అయితే యోన ఫస్ట్ ఆలోచిస్తాడు, ఆ దేవుడు అంటాడు నినివే పట్టణం వాళ్ళు మా శత్రువులు, నేను వెళ్ళాలి అక్కడికి వెళ్తే వాళ్ళు నన్ను చంపేస్తారు అది ఇది అని యోన చెప్తాడు. అయితే సరే సరే ఇంకో విషయం, అది చెప్తాడు వెళ్తాడు కదా, చెప్పాడు వెళ్ళాడు అయిపోయింది అయిపోయిన సంగతి నువ్వు చూసావు, చూసింది జరిగిపోయింది అన్నట్టుగా చెప్పమ్మా. ఓకే రైట్. చెప్పాడన్నమాట నినివేకి దేవుడు వెళ్ళమని చెప్పాడు. అయితే ఏ యోన వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు పిల్లలు, ఆలోచిస్తూ ఉండి దేవుడితో అంటాడు వాళ్ళు ప్రజలు ఆ ప్రజలు మంచి వాళ్ళు కాదు నన్ను వెళ్తే చంపేస్తారు, నేను వెళ్ళను అన్నట్టుగా చెప్తాడు దేవుడికి. దేవుడు అంటాడు నువ్వు వెళ్ళాలి నా ఆజ్ఞ పాటించాలి అని చెప్తాడు. అయితే ఎలా మాట్లాడతాడు, అయితే ఆలోచిస్తూ ఉండి దేవుడు మాట్లాడేసరికి దేవుడు వెళ్ళిపోతాడు. యోన ఆలోచిస్తాడు నేను దేవుడు చెప్పింది చేయకూడదు, నేను వెళ్ళిపో అది వేరే ప్రాంతానికి నినివేకి వెళ్ళకూడదు వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలి అది ఇది అంటాడనమాట. అనుకుని వేరే ప్రాంతానికి బయలుదేరుతాడు. ఎడార్లలో నడుచుకుంటూ అలా వెళ్తూ ఉంటాడు పిల్లలు. అయితే వెళ్తూ ఉండగా ఒక పడవ కనిపిస్తుంది అంట. ఆ పడవ కనిపిస్తే అక్కడ ఆ పడవ పక్కన ఒక మనిషి ఉంటాడు. ఆ మనిషి దగ్గరికి వెళ్ళి ఆ మనిషిని అడుగుతాడు పిల్లలు, నేను ఈ షిప్ ఎక్కొచ్చా, నేను మీకు డబ్బులు ఇస్తాను షిప్ ఎక్కించుకుంటారా అని అడుగుతాడు పిల్లలు. అయితే ఆ పడవ యజమాని ఫస్ట్ ఆలోచిస్తాడంట, తర్వాత ఎక్కించుకుంటాడంట డబ్బులు ఇచ్చి ఆ పడవ ఎక్కుతాడంట పిల్లలు. ఎక్కి ఎక్కిన వెంటనే ఆ యోన వెళ్ళిపోయి పడుకుంటాడంట పిల్లలు. పడుకొని ఉంటాడు. అయితే పెద్ద తుఫాన్ వస్తుందంట పిల్లలు. తుఫాన్ వచ్చి చూడండి ఎలాగైపోయిందో, పెద్ద తుఫాన్ వస్తుందంట. తుఫాన్ వస్తూ ఉండగా అయితే అందరూ వాళ్ళ దేవుడికి ప్రార్థన చేస్తున్నట్టు, మరి యోన మాత్రం పడుకొనే ఉన్నాడంట పిల్లలు. వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు ఎవరి దేవుడికి వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారంట. అయితే ప్రేయర్ చేస్తున్నారు కానీ ఏ ఉపయోగం లేదంట, అలాగ తుఫాన్ పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గట్లేదని పిల్లలు అందరూ ఆలోచిస్తున్నారు ఎవరి వల్ల వచ్చిందో ఏంటో అని ఆలోచిస్తూ ఉన్నారంట. ఆలోచిస్తూ ఉంటూ అయితే వాళ్ళ ఆ షిప్ లో ఉన్న వస్తువులన్నీ కింద పడేస్తున్నారంట. కింద పడేస్తుంటే వెయిట్ తగ్గి కొంచెం ఆ బోట్ తేలుతూ ఉంటదని వెయిట్ అంతా తగ్గిస్తున్నారంట పిల్లలు. కానీ యోన మాత్రం పడుకునే ఉన్నారంట, అది తుఫాన్ వచ్చిందని ఏమి వారికి ఏమి సంబంధం తుఫాన్ వచ్చింది ఏమి సంబంధం లేకుండా యోన అలా ఆ పడుకుంటూనే ఉన్నాడంట. అప్పుడు ఆ ఓడ యజమాని వచ్చి నువ్వు ఎందుకు అలా పడుకున్నావు నీకు ఏమైంది ఏంటి అని అడిగితే యోనకు అప్పుడు అర్థమవుతుందంట, అర్థమయ్యి లెగిస్తాడంట యోన ఆలోచిస్తాడంట. ఆ తర్వాత ఓడలో ఉన్న వాళ్ళందరూ చిట్టీలేస్తారంట ఆ చిట్టీలేస్తే ఎవరి పేరు వస్తుందో వాళ్ళ వల్లే ఈ తుఫాన్ వచ్చింది, వాళ్ళ దేవుడినే ప్రార్థిద్దాము అని అందరూ అనుకుంటారంట. చిట్టీలు తీసినప్పుడు యోన పేరు వస్తుంది అంట పిల్లలు. యోన పేరు వస్తే అప్పుడు యోనని పిలిపించి మాట్లాడతారంట, అసలు నువ్వెవ్వరు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి ఏమైంది ఎందుకు ఇలా జరుగుతుంది అని అడిగితే యోన అప్పుడు మొత్తం చెప్తాడంట పిల్లలు. ఆ దేవుడు నన్ను పిలిచాడు నినివేకి వెళ్ళమన్నాడు, నేను మాత్రం వెళ్లకుండా తర్షీష్కి ఇలా పారిపోతున్నాను అందుకే దేవుడు ఇలా చేశాడు, నా మీద దేవుడి కోపం వచ్చింది అది ఇది అని చెప్తాడంట. అప్పుడు ఆ ప్రజల్లో అదే ఆ షిప్ లో ఉన్న వాళ్ళందరూ అడుగుతారంట, ఆ షిప్ లో వాళ్ళందరూ అడుగుతారు మేము ఏం చేయాలి ఇప్పుడు, మరి తుఫాన్ తగ్గాలంటే ఏం చేయమంటారు అది ఇది అని అడుగుతారంట. అయితే అడిగితే
యోనా అంటాడంట, నన్ను పడేయండి అదే ఆగిపోతుంది తుఫాను అది ఇది అంటాడంట. ఆ పడేయమంటే అప్పుడు అక్కడ ఉన్న షిప్ లో ఉన్న వాళ్ళందరూ ఆ యోనాను తీసుకెళ్లి పడేస్తాడంట. పిల్లలు పడేస్తే చూసారా ఎంత పెద్ద ఫిష్ ఉందో, ఆ ఫిష్ వచ్చి యోనాన్ని మింగేస్తుందంట. ఎందుకు మింగేస్తుంది, దేవుడు ఆ ఫిష్ కి ఆజ్ఞాపించాడంట నువ్వు ఇలాగా ఈ మనిషిని మింగేయాలని ఆజ్ఞాపించేస్తాడంట. ఆజ్ఞాపించిన వెంటనే ఆ ఫిష్ వచ్చి మింగేస్తుందంట పిల్లలు. ఆ మింగేసిన వెంటనే ఇదిగోండి పెద్ద ఫిష్ ఇప్పుడు యోనా కడుపులో ఉన్నాడంట పిల్లలు. యోనా కడుపులో ఫిష్ కడుపులో యోనా ఉన్నాడంట పిల్లలు. ఇదిగో చూడండి లోపల ఆ 3 డేస్ 3 నైట్స్ ఉంటాడంట పిల్లలు. అప్పుడు యోనాకు తెలుస్తుంది తను తప్పు చేశానని. తెలుస్తుంది తెలిసి దేవుడు ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేసి క్షమించమని ప్రార్థన చేస్తాడు అన్నమాట. ఆ యేసయ్య నేను తప్పు చేశాను క్షమించండి ప్రభువా అది ఇది అది ప్రే చేస్తాడు అన్నమాట. ఆ ప్రే చేసి నన్ను క్షమించండి నేను ఇంకెప్పుడు మీ మాట జవదాటను అది అని ప్రే చేస్తాడు అన్నమాట. ప్రే చేసిన వెంటనే దేవుడు మళ్ళీ 3 డేస్ 3 నైట్స్ అయిపోయాక వెంటనే ఆ చేపకి ఆజ్ఞాపిస్తాడు పిల్లలు. ఆజ్ఞాపించిన వెంటనే అది చూడండి చిన్నగా ఉన్నారా యోనా ఆ చిన్నగా వచ్చి ఒడ్డు మీద పడతాడని పిల్లలు. ఆ ఫిష్ ఇసిరేస్తుంది అంట నోటి నుంచి బయటకి ఇసిరేస్తే ఒడ్డుని పడ్డాడు పిల్లలు. అయితే ఒడ్డుని పడిన వెంటనే మళ్ళీ దేవుడు మాట్లాడతాడంట. దేవుడు మాట్లాడతాడు అప్పుడు యోనా అంటాడు ఆ దేవుడు అప్పుడు నన్ను ఏం చేయమంటావు, నన్ను క్షమించండి తప్పు చేశాను మీ మాట దవదాటి ఏ వేరే ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నాను క్షమించండి అని అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు నీకు ముందు చెప్పాను కదా నిన్నవే పట్టణానికి వెళ్ళమని, అలాగ వెళ్ళు నిన్నవే పట్టణానికి వెళ్ళి నా సువార్త ప్రకటించు నేనే నిజమైన దేవుడు అని చెప్పు అని ప్రకటిస్తాడని పిల్లలు చెప్తాడంట. చెప్పిన తర్వాత చెప్పాడు అయితే అయితే యోనా నినివేకి వెళ్ళి వెంటనే ఆ ప్రజలందరికీ చెప్తాడంట. చెప్పి మీరందరూ మారండి, మీరు మారకపోతే 40 దినాల్లో మీ ప్రాంతాన్ని అంతటినీ నశింపజేస్తాడు దేవుడు అని చెప్తాడంట. ప్రజలందరూ అప్పుడు చాలా ఫీల్ అవుతారనమాట. అయితే ఆ రాజుకి కూడా ఆ విషయం తెలుస్తుంది. రాజు కూడా ప్రజలందరికీ ఆజ్ఞాపిస్తాడు, ప్రజలందరికీ ఆజ్ఞాపించి మీరు ఉపవాసం ఉండండి దేవుణ్ణి క్షమించమని అడగండి, ఉపవాసం చేయండి ఉపవాసం చేసి దేవుణ్ణి క్షమించమని అడగండి అప్పుడు దేవుడు మనల్ని అనుగ్రహిస్తాడు అని చెప్పి రాజు ఆజ్ఞాపిస్తాడు. ఆజ్ఞాపిస్తే ప్రజలందరూ ఇంకా ఉపవాసం ఉండి గోను పట్టు వేసుకొని ఆ దేవుడా మమ్మల్ని క్షమించండి అని ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. అయితే దేవుడు చూసి కనికరపడి నా ప్రజలే కదా వాళ్ళు క్షమించబడాలి అని చెప్పి వాళ్ళు క్షమిస్తారంట పిల్లలు. అయితే ఈ విషయం యోనాకు నచ్చదు. యోనాకి నచ్చక అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే దగ్గర ఒక ఆ షెల్టర్ లాగా ఉంటుంది అక్కడ కూర్చుంటాడు పిల్లలు. కూర్చొని ఆలోచిస్తాడు ఏంటి నేను అనుకున్నాను, నేను ముందే ఇలా అనుకున్నాను నాకు తెలుసు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ లోపల ఒక పెద్ద చెట్టు మొలుస్తుందంట. పెద్ద చెట్టు మొలవగానే యోనాకి ఆ నీడగా వస్తుందంట. ఆ నీడగా వచ్చి సరే హ్యాపీగా ఇంకా పడుకుంటాడు. వెంటనే మళ్ళీ తెల్లవారుజాము వెంటనే అది చిన్న పురుగు వల్ల అదంతా ఆ చెట్టు అంతా నశించిపోతుందంట. నశించిపోయి ఎండిపోయి ఏమీ లేకుండా మళ్ళీ నీరు లేకుండా ఉంటుందంట. ఆ సన్లైట్ అంతా ఆ యోనా మీద పడుతుంది. యోనా మీద పడి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాడంట. యోనా ఇబ్బందిగా ఫీల్ అయ్యి దేవుణ్ణి అడుగుతాడంట. దేవుడితో మాట్లాడతాడంట. దేవుడు అప్పుడు మాట్లాడతాడు, యోనా నువ్వు ఈ చిన్న చెట్టు గురించే చింతిస్తున్నావు కదా, మరి నా ప్రజల గురించి నేను చింతించడంలో న్యాయం లేదా అని అడుగుతాడంట. యోనా అంటాడు న్యాయం లేదు, ఆ న్యాయమే ప్రభువా, కానీ వారు పాపం చేశారు కదా ప్రభు, అందుకే నేను అలా ఆలోచించాను అని చెప్తాడు యోనా. అయితే యోనా చెప్తే దేవుడు అంటాడు మరి నా ప్రజలే కదా, ఏ ఒక్కరు నాకు నచ్చుకోవడం ఇష్టం లేదు, వాళ్ళు మారకపోతే 40 దినాలు చంపేస్తాను నశింపజేస్తాను అని చెప్పాను. నిజమే
కానీ వారు మారారు, వాళ్ళలో పశ్చాత్తాపం వచ్చింది, నిజమైన ఆ దేవుడు నా గురించి తెలుసుకున్నారు, అందుకే వారిని మార్చాను అని చెప్తాడు. అన్ని దేవుడు చెప్తాడు అప్పుడు యోన తన మనసులో ఉన్న ఆ వ్యతిరేక భావన, శత్రువులన్న భావన అంతా తీసివేసి ఏ దేవుడిని దేవుడితో ఏకిపిస్తాడు అనమాట. ఇది పిల్లలు, ఇది జరిగిన పిల్లలు. అయితే మనం ఏం నేర్చుకుంటాం అంటే లెసన్ నుంచి, ఫస్ట్ దేవుడు ప్రతిదీ చేస్తాడు, అంటే దేవుడికే అన్ని ఇచ్చే, అంటే మన ఓన్ డెసిషన్ మనం ఎప్పుడు తీసుకోకూడదు పిల్లలు, దేవుడి మీద ఆధారపడాలి ముందు, ఆ తర్వాత దేవుడే అన్ని చూసుకుంటాడు. అలాగని దేవుడు కాదని దేవుడి మాట వినకుండా మనం వేరేది ఏదన్నా వేరే మన ఓన్ డెసిషన్ తీసుకుంటే అది ఏ కరెక్ట్ కాదు పిల్లలు. మన ఓన్ డెసిషన్ తీసుకోకూడదు, ఎప్పుడు దేవుడి మీద ఆధారపడాలి. ఆ దేవుడి మీద ఆధారపడి ప్రతి విషయంలో దేవుడిని అడగాలి, ప్రభువా నాకు ఇలా సహాయం చేయండి, ఇది కరెక్టా కాదా డెసిషన్, మీరు చెప్పిందే నేను చేయాలి, నీ చిత్త ప్రకారమే నేను చేస్తాను అని దేవుడిని అడగాలి ఎప్పుడు. ఆ దేవుడిని అడగాలి. అలాగే పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోండి, ఫస్ట్ దేవుడే ముందు మనకి ప్రయారిటీ, ఎప్పుడు దేవుడే ఉండాలి ప్రయారిటీ, దేవుడే ఉండాలి, దేవుడి మాటలు ప్రయారిటీగా ఉండాలి. ఏ దేవుడి చిత్తం మనం నెరవేర్చాలన్నమాట. దేవుడు చెప్పిన ప్రతి మాట మనం ఆలకించాలి. ఇప్పుడు యోనా చేసినట్టు మీరు అందరూ చేస్తారా పిల్లలు? దేవుడు చెప్పిన మాట వినకుండా మీ డెసిషన్ తీసుకుంటారా? అలా తీసుకోకూడదు పిల్లలు. యోనా చేసినట్టు తర్వాత యోనా పశ్చాత్తాపడి నిజంగా దేవుడి మాట విన్నాడు. అయితే మీరు ఫస్ట్నే యోనా లాగా కాకుండా మీరు ఫస్ట్నే దేవుడు చెప్పిన వెంటనే వినాలన్నమాట. ఓకేనా? అందరూ ఓకేనా? అందరికీ లెసన్ అర్థమైందా? అందరికీ లెసన్ అర్థమైతే థమ్స్ అప్ చూపించండి. ఓకే, ప్రే చేసుకుందాం పిల్లలు. ఓకే మా, నేషా ప్రే చేయమ్మా. మహాపరిశుద్ధుడా, మహాగండ, నీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశీర్వాదన నీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినం బట్టి నీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. మీకే ఉన్నాను తండ్రి. ఈ సండే స్కూల్ మీటింగ్ బట్టి నీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎంతమంది పిల్లలు జాయిన్ అవుతున్నారు ప్రభువా, వారికి చెప్పే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. అలాగే వారికి అర్థమయ్యే రీతిగా మేము బోధించడానికి గల కృపను మాకు దయచేయండి సార్. మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి సార్ ప్రభు. ఇంకా ఆ ఫ్యూచర్ లో జరగబోయే ప్రతి ఒక్క మీటింగ్ లో మీరే తోడుగా ఉండండి సార్ ప్రభు. ఈ రోజు అంతట్లో మీరే తోడుగా ఉన్నందుకు మీకే వందనాలు తండ్రి. ప్రతి ఒక్క విషయంలో మీరే తోడుగా ఉన్నందుకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. ఈ సెషన్ అంతట్లో మీరు తోడుకున్నారు ప్రభా, దాన్ని బట్టి మీకే వేలాది వందలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ రోజు చెప్పిన లెసన్ లో ప్రతి ఒక్కరూ ఏదో విషయం నేర్చుకోవడం గల కృపను దయచేయండి ప్రభా. వారు విని విడిచిపెట్టే వారు కాకుండా ప్రభా, వారి అది ఆలోచించి వారు లైఫ్ లో ఉపయోగించుకునేలా సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్క చిన్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, వారిని బ్లెస్ చేయండి ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన చేసి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, లెసన్ విన్నారు కదా, అర్థమైందా? ఓకే అమ్మయ్య, అయిపోయింది, భోజనం చేసేద్దాం. ఓకే, టైం అయిపోయింది, ఆకలేసేస్తుంది అనుకుంటారా? సరే వెళ్ళిపోదాము. చిన్న హోంవర్క్ చెప్పేసుకొని మనం క్లోజ్ చేసేసుకుందాం, సరేనా పిల్లలు? ఈరోజు సిరి అక్క లెసన్ చెప్పింది కదా, లెసన్ లో నుంచి మీరు ఏం నేర్చుకున్నారో మీరు రేపు సేమ్ కలర్ పెన్సిల్స్ తో, ఈరోజు ఎలా అయితే మీరు డ్రా చేసి తీసుకొచ్చారో అలాగే రేపు కూడా మీరు డ్రా చేసి తీసుకురావాలి. ఓకేనా పిల్లలు? ఓకే, అయితే ఒకసారి థమ్స్ అప్ చూపించండి. ఓకేనా? రేపు ఇంకా మనం కొత్త కొత్త యాక్షన్ సాంగ్స్, అలాగే ఇంకా కొత్త కొత్త సర్ప్రైజెస్ ఉన్నాయి మీకు. రేపు అందరూ టైం కల్లా వచ్చండి. ఈరోజు ఫాస్ట్ గా యాక్షన్ సాంగ్స్ మనం స్టార్ట్ చేసేసాము, చాలా మంది యాక్షన్ సాంగ్స్ అప్పుడు ఇంకా రాలేదు. సో రేపు ఎగ్జాక్ట్ గా 11:00 కి మీరు అందరూ వచ్చేసేయండి, మీ మీ హోంవర్క్స్ పట్టుకొని. ఓకేనా? మీ మీ బైబిల్స్, మీ సండే స్కూల్ నోట్బుక్, అలాగే మీ హోంవర్క్ అందరూ తీసుకురావాలి. ఓకేనా పిల్లలు? క్రేయాన్స్, పెన్స్ అన్ని కూడా మీరు పట్టుకొని రండి. ముఖ్యంగా మీరు ఈ రోజు విన్న లెసన్ గురించి మీరు రోజంతా ప్రేయర్ చేసుకోవాలి. ఓకేనా పిల్లలు? ఓకేనా? నిన్న లెసన్ ఏది మీరు నోట్స్ లో రాసుకున్నారు కదా, రాసుకొని వదిలేసేయకూడదు.
ఆ నోట్స్ తీసి చదవాలి. బైబిల్ కూడా చదవండి. ఓకేనా పిల్లలు? సరే పిల్లలు, ఓకే ఫైన్, రేపు మళ్ళీ కలుద్దాము. ఓకే శాలేం అంకుల్ లాస్ట్ ప్రేయర్ చేస్తారు, బ్లెస్సింగ్స్ తీసుకొని మనం క్లోజ్ చేసుకుందాం. ఓకే పిల్లలు, అందరూ కళ్ళు మూసుకోండి. ఓకే అందరూ కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోవాలి. ఎందుకంటే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను, ఇది మళ్ళీ యూట్యూబ్ లో పెడతాను. యూట్యూబ్ లో పెట్టినప్పుడు అయ్యో పిల్లలు కళ్ళు మూసుకోవట్లేదు అంటారు. యూట్యూబ్ లో బోల్డ్ మంది అంకుల్స్ ఆంటీస్ చూస్తారు కదా, వాళ్ళు అంటారు అయ్యో ఈ పిల్లలెవరు కళ్ళు మూసుకోలేదే, వీకెవరు చెప్పలేదా అనుకుంటారు. కాబట్టి అందరూ కళ్ళు మూసుకోండి. రైట్, ప్రార్థన. స్తోత్రము 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 నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు తండ్రి. ఈరోజు మరి ఇంతమంది పిల్లల్ని నువ్వు సమకూర్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దాదాపు 40 కుటుంబాలు వారు నానా, ఆ 40 కుటుంబాల నుంచి పిల్లలు నీ సంతకు వచ్చారు తండ్రి. ఈ 40 కుటుంబాలను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నానా వారి కుటుంబాల ఆరోగ్యం ప్రసాదించిన నానా, ఈ కరోనా వైరస్ అనేది ఎవరికి తాకకుండా వారి చుట్టూ నీ అగ్నిని కంచిగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి ఇంట్లో ఆహార పదార్థాలు సమృద్ధిగా దయచేతండి, వారికి ధనం సమృద్ధిగా దయచేతండి. ఈ కరువులో, ఈ భయంకర పరిస్థితిలో నానా, ఈ లాక్డౌన్ పరిస్థితిలో ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు పాలు కాకుండా నాయన నీ వారికి సమృద్ధి దయచేయండి, వారి అవసరాలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి సండే స్కూల్ టీచర్స్ కూడా దీవించు, మరి ఆ టీచర్స్ అలా ట్రైన్ చేసిన ప్రభా కిడ్స్ గాస్పెల్ టీమ్ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు నాయన, స్తోత్రాలు. మరి సండే ఈ పిల్లలు, వారి తల్లిదండ్రులు, వారి అన్నదమ్ములు, అక్కచెల్లి అందరూ కూడా దీవించి వారి ఆరోగ్యాలు ప్రసాదించి, వారికి భద్రత ప్రసాదించి, నీ రాకడ కొరకు ఆయుత్తపరిచి నీవే మహిమ పొందమని, మళ్ళా వారి హోంవర్క్ లో సహాయం చేసి రేపు సంతోషంగా 11 కల్లా అందరూ మీటింగ్ లో చేరడానికి సహాయం చేయమని, ఈ రాత్రి ఈ రోజంతా ఈ రాత్రి అంతా నీ కౌట్లో దాచిపెట్టి భద్రపరచమని యేసు క్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామంలో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. మరి ఇప్పుడు ప్రభువు నేర్పిన ప్రార్థన చెప్పుకుందాం. అందరూ చెప్పాలి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమియందు నెరవేరునుగాక, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించు ప్రకారము మా అపరాధము క్షమించుము, మమ్మను శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము, రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవయ్యున్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఇందులో పాల్గొన్న సండే స్కూల్ టీచర్స్ కు, రిసోర్స్ పర్సన్స్ కు, వారి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు, వారి బంధుమిత్రులకు, వారి అన్నదమ్ముల అక్కచెల్లెళ్ళకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. రేపు 11 దాటకూడదు, 11 కల్లా రావాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. బాయ్ బాయ్. మీ స్క్రీన్ ఇలా తిప్పితే ఎవరెవరో ఉంటారు కనిపిస్తుంది. మీ స్క్రీన్ ఇలా తిప్పితే కనిపిస్తుంది. చూడండి స్క్రీన్ చూడండి, ఎవరెవరు ఉన్నారో చూడండి. మీ స్క్రీన్ తిప్పండి ఎవరెవరు ఉన్నారో కనిపిస్తుంది. కనిపిస్తున్నారా? ఇలా చూడండి.